చూస్తున్నారు ఈవీఆర్ ఎగ్జాంపుల్స్ ఛానల్ కొట్టద్దాం గ్రూప్ టూకి స్వాగతం. గ్రూప్ టూకి ఎక్స్క్లూజివ్గా గైడెన్స్ అందిస్తున్నటువంటి మన ఛానల్, ముఖ్యంగా ఆన్లైన్లో క్లాసెస్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, షార్ట్ నోట్స్, తర్వాత మెటీరియల్, ఎవ్రీథింగ్, ప్రాక్టీస్ టెస్ట్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. రైట్, ఈరోజు టాపిక్ చూసుకుంటే మనం భూ సంస్కరణకు సంబంధించి ఇండియన్ ఎకానమీ కోణంలోను మనం ఒక యూనిట్ 2 నుంచి చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా ఏపీ ఎకానమీ నుంచి కూడా భూ సంస్కరణకు సంబంధించిన మరికొంత సమాచారం మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. మనం ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మీకు కామన్గా రెండు కలిపి వీడియోస్, అంటే రెండు చాప్టర్స్ కూడా, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీకి అనుసంధానమైనటువంటి చాప్టర్స్ని, రిలేటెడ్ చాప్టర్స్ని మనం వీడియోస్ని కంటిన్యూగా చేసుకుంటాం. అదేవిధంగా దీనికి కొనసాగింపుగా కూడా ఏపీ హిస్టరీలో కూడా మనకి ఈ భూ సంస్కరణకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జమీందారీ ఉద్యమాలు కొన్ని ఉన్నాయి, దీనికి కొనసాగింపుగా ఆ వీడియో కూడా మీకు నేను చేస్తాను. అంటే మనకు రిలేటెడ్ టాపిక్స్ ఏ సబ్జెక్ట్స్లో ఉన్నాయో, మన పేపర్స్లో ఉన్నాయో, టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాపిక్స్ని నేను అనుసంధానం చేస్తూ వీడియోస్ పెడతాను. కాబట్టి మీరు కాస్త ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా ఇది మనకి ఏపీ ఎకానమీలో పార్ట్ 2లో వ్యవసాయం అనే అంశానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పాత్ర లేదా ఆర్థిక విధానాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి కృషి నుంచి మనం భూ సంస్కరణ అనే చాప్టర్ని ఇండియన్ ఎకానమీ కోణంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏపీ ఎకానమీ కోణంలో చెప్పుకుంటాం. రైట్, వీడియోలో కొన్ని హింట్స్ అన్నమాట భూ సంస్కరణకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగాను మన ఆంధ్రప్రదేశ్లోను ఈ సంస్కరణలు తీసుకురావడానికి కొన్ని ఇష్యూస్ జరిగాయి. కొన్ని ఉద్యమాలు అనండి, కొన్ని మార్పులు అనండి, లేదా రాజకీయ కారణాలు అనండి, కొన్ని జరిగాయి. ఆ సంఘటనలు ఏం జరిగాయి, ఒక్క ఏదైనా సరే, ఏ ఉద్యమమైనా సరే, లేదంటే ఏదైనా మార్పు కానీ ఒకసారిగా రాదు. కొన్ని సంవత్సరాల పాటు ఆ చైతన్యం ప్రజల్లో అసంతృప్తి అన్నది చైతన్య రూపంలోకి మారడం అనేది జరుగుతుంది. పలు సంఘటనలు ఈ కాలంలో జరిగాయి. ఈ సంఘటనల సమాహారమే మీ ముందుంచే ప్రయత్నం. వాస్తవంగా క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో చైనాలో రాజకీయ భూ సంస్కరణలు ప్రారంభమైనవి. క్రీస్తుపూర్వం 133-182లో తర్వాత రోమ్లోనూ ఈ భూ సంస్కరణలు ప్రారంభమైనవి. ఇక 1792లో ఫ్రాన్సు, 1827లో స్వీడన్, 1850లో డెన్మార్క్, 1930 ఐర్లాండ్లో ఈ యొక్క రాజకీయ భూ సంస్కరణలు చేపట్టారు. ఒక భారతదేశం వరకు చూసుకుంటే ఈ ముఖ్యంగా బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాల పట్ల భారతీయులు చాలా అసంతృప్తి ఉన్నారు. ముఖ్యంగా భూ వివాదాలు పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. అంటే జమీందారీ విధానం అన్నది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అత్యధిక భూమి ఒకరి చేతులు గుప్పిట్లో పెట్టుకొని రైతుల్ని రకరకాల పన్నుల పేరుతో వేధించడం అన్నది తీవ్ర అసంతృప్తికి దారితీసింది. స్వాతంత్రోద్యమంలో ఒక భాగంగా ఈ తిరుగుబాట్లు అన్నవి కూడా జరగడం ఇక్కడ మనం గమనించాలి. ఒకవైపు స్వాతంత్రోద్యమం అంటే బ్రిటిష్ వారి విధానాలు వ్యతిరేకిస్తూనే ముఖ్యంగా ఈ భూ చట్టాలు, భూ అంటే శిస్తు రూపంలో వసూలు చేసే విధానం మీద కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. అందులో 1917-18 చంపారణ సత్యాగ్రహం కూడా ఈ తరహాకు చెందినటువంటిది. ఇక్కడ కూడా రైతులు అసంతృప్తిని ఉద్యమంగా మార్చారు మహాత్మా గాంధీ. ఆ తర్వాత ఈ ఉద్యమం తర్వాత 1919 ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అమృత్సర్ సమావేశంలో కూడా దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదాన్ని ఇచ్చింది. ఈ అంటే ఎవరైతే కష్టపడతారో వాడికే ఆ భూమి చెందాలి, కష్టపడినాడు ఒకటి, ఒకడైతే ఫలితం ఇంకొకటికి వెళ్తుంది అన్నటువంటి దీంతో ఈ నినాదం ఇచ్చారు. తర్వాత 1931లో మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్ కరా సమావేశంలో జమీందారీ విధానాన్ని రద్దు చేయాలి అన్నటువంటి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. తర్వాత 1936 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో జమీందారీ రద్దు వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూ ఒక వ్యవసాయ పథకాన్ని కూడా ప్రకటించారు. ఇలాంటి సంఘటనల నిర్మల 1947 నవంబర్ 28న జమీందారీ రద్దు బిల్లు అనేది మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది 1948 నుంచి జమీందారీ మద్రాసు
చట్టం ఒకటి జమీందారు రద్దుకు సంబంధించి విడుదలైంది. ఇవి సంఘటనలు. అయితే అంతకు ముందు కొన్ని సంఘటనలు జరుగున్నాయి, వాటిని కూడా మనం చూద్దాం. 1802లో రంపచోడవరంలో తొలిసారిగా రైతాంగ తిరుగుబాటు జరిగింది. తర్వాత 1832లో కోండూరు గిరిజనులు ఉన్నటువంటి వీళ్ళు కూడా ఈ యొక్క భూశిస్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 1846లో కర్నూలు జిల్లా కోయిలకోటలో కూడా ఒక తిరుగుబాటు జరిగింది. 1858లో గోదావరి ఏజెన్సీలో తిరుగుబాటు జరిగింది. 1864లో గంజాం రైతులు తిరుగుబాటు చేశారు. 1822-24 రంపవెప్పలో మన అల్లూరి సీతారామరావు చేపట్టినటువంటి విప్లవం ఇది. ఇది కూడా 1822-24 రంపవిప్లవం అల్లూరి సీతారామరావు చేపట్టింది. 1828లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం స్థాపన జరిగింది. దీన్ని ఎన్జి రంగ రైతు బాంధవుడు ఎన్జి రంగ స్థాపించాడు. 1931లో ఆంధ్ర రాష్ట్ర జమీన్ సంఘం అనేది ఒకటి ఏర్పడింది. 1933 రైతు యాత్రలు చేపట్టారు ఎన్జి రంగ. ఎక్కడికక్కడ రైతులను చైతన్యపరుస్తూ సమాయత్తం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తూ భూశిస్తుకు వ్యతిరేకంగా ముందు జమీందారీ విధానానికి వ్యతిరేకంగా ఈ యాత్రలు సాగాయి. 1937లో పెద్ద ఎత్తున శ్రీకాకుళం నుండి మద్రాసు వరకు దాదాపు 2000 కిలోమీటర్లు రైతు యాత్రని ఈ ఎన్జి రంగ చేపట్టారు. ఈ యాత్రకి రామదండు అని పేరు పెట్టారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం కలిగించింది. ఈ యాత్రల వల్ల చాలా అంటే అదే కాకుండా మన ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు కూడా కొన్ని మరికొంతమంది రైతులు 1951 ఏప్రిల్ 15 శాంతి యాత్ర పేరుతో వినోభావే శివరాంపల్లి రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి నుంచి ఇప్పుడు ఒక యాత్రను ప్రారంభించారు. శాంతి యాత్ర పేరుతో అంటే రైతులకి కాపాడాలని, రైతులకి అన్యాయం చేయకూడదని, రైతుల్ని పీడించకూడదని, వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పి ఒక యాత్ర చేపట్టారు. ముఖ్యంగా భూమిని లేని నిరుపేదలకి భూమిని పంచాలని, ఎవరైనా సరే తమకు ఎక్కువ భూమి ఉంటే వారు దానం చేయాలని ఈ యాత్ర చేపట్టారు. దీన్నే భూదాన ఉద్యమం అని కూడా మనం పిలవచ్చు. ఈ సందర్భంగానే ఏప్రిల్ 18 పోచంపల్లి అనే గ్రామానికి చేరుకుంటే మన తెలంగాణలో ఉంది వెదిరే రామచంద్రారెడ్డి అనే ఒక ఆయన 100 ఎకరాల భూమిని దానం చేశాడు. తద్వారా భూదాన ఉద్యమం అన్నది ప్రారంభమైంది. అయితే ఈ భూదానోద్యమం పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి దేశం జపాన్ అత్యధిక భూదానం బీహార్లో జరిగింది. కానీ ఎక్కువ భూ పంపిణీ మాత్రం పశ్చిమ బెంగాల్లో జరిగింది. అంటే భూదానం అన్నది ఎక్కువగా బీహార్లో జరిగింది. భూదానోద్యమం విజయవంతమైన దేశం జపాన్, ఎక్కువ భూ పంపిణీ అన్నది వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఈ సందర్భంలోనే 1951 జూన్ 7 భూదాన యజ్ఞ సమితి అని చెప్పి మన వినోబాబావే ప్రారంభించారు. ఆయన ప్రారంభించినటువంటి ఈ యజ్ఞ సమితికి కన్వీనర్గా ఉమ్మెత్తుల కేశవరావు నాయన్ని నియమించారు. తర్వాత భారతదేశంలో భూ సమస్యలు అనే గ్రంథాన్ని ముఖర్జీ అని ఆయన ఒకటి రాశారు. ఈ గ్రంథం చాలా సంచలనం కలిగించింది. ఇక రాజ్యాంగ పరంగా చూసుకుంటే భూ సమస్యలకు సంబంధించి స్వాతంత్రం అనంతరం పలు చర్యలు చేపట్టారు. అందులో ముఖ్యంగా భూ సంస్కరణ 9వ షెడ్యూల్లో పేర్కొన్నారు. ఎందుకు 9వ షెడ్యూల్లో పేర్కొన్నారంటే న్యాయ సమీక్ష అధికారానికి 9వ షెడ్యూల్ గురి కాదు అని మనందరికీ తెలిసిందే. అందువల్ల 9వ షెడ్యూల్లో పేర్కొన్నారు. ఇందులో 31A ఆర్టికల్ భూ సంస్కరణకు సంబంధించి, 31B న్యాయ సమీక్షకు గురి కాదు అన్నటువంటి ఆర్టికల్స్, 2 ఆర్టికల్స్ కూడా ఈ 9వ షెడ్యూల్లో పేర్కొన్నారు. 31A 31B అనే 2 ఆర్టికల్స్, అలాగే ఆర్టికల్ 38 కూడా ఆదాయ అసమానతను తగ్గించాలని సూచిస్తుంది. ఆర్టికల్ 39 కూడా సంపద కొద్దిమంది చేతుల్లో భూమి కేంద్రీకృతం కాకుండా చూడాలని కూడా పేర్కొంటుంది. అంటే ఈ రకంగా రాజ్యాంగంలో కూడా భూమికి సంబంధించి, చట్టాలకు సంబంధించి, ఈ దౌర్జన్యానికి సంబంధించి, భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి, జమీందారీ విధానానికి వ్యతిరేకంగా చట్టాలు రావడం, పలు నిబంధనలను చోటు చేసుకోవడం అక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా కొన్ని సవరణలు కూడా చేశారు. 1వ సవరణ మొట్టమొదటి సవరణ 1851లో, 17వ సవరణ 1864లోను, 25వ సవరణ 1871లోను, 47వ సవరణ 1884లోను, 66వ సవరణ 1990లోను, 78వ సవరణ 1995లోను ఈ రకంగా 6 సవరణలు కూడా చేశారు ఈ భూ సంస్కరణ అమలు కోసం. ఈ భూ సంస్కరణల్ని అమలు చేసి రైతులకు న్యాయం చేసి వ్యవసాయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని, ముఖ్యంగా సంపద అన్నది ఒకరు కేంద్రీకృతం కాకుండా పేదలకి పంచాలన్నది, భూమి అన్నది భూమిపై అందరికీ హక్కు కలగాలని,
ఈ వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడం, ఆర్థిక అభివృద్ధిని సాధించడం, నిరుద్యోగాన్ని పేదరికాన్ని నిర్మూలించడం, గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగుల వారికి సాంఘిక న్యాయం చేకూర్చడం, కౌలుదారులకు యాజమాన్య హక్కుల్ని కల్పించడం, మధ్యవర్తులను తొలగించడం, ఇలాంటి లక్ష్యాలతో ఈ భూ సంస్కరణలు చేపట్టారు. తద్వారా ఈ చర్యలు చేపట్టారు. మనం ఏపీ ఎకానమీలో మరికొన్ని ముఖ్యంగా చట్టాలకు సంబంధించివి ఏపీ ఎకానమీలో చెప్పుకుంటూ ఈ జమీందారీ రైతు వ్యతిరేక ఉద్యమాలు వాటి ఫలితాలు వాటి నాయకత్వం వహించింది ఏపీ హిస్టరీ కోణంలో కూడా మనం కొన్ని జమీందారీ అంశాలకు సంబంధించిన జమీందారీ వ్యతిరేక ఉద్యమాలని మనం ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో కూడా చెప్పుకున్నాం. అంటే రిలేటెడ్ టాపిక్ మనకి జమీందారీ భూ సంస్కరణలో అన్నది ఇండియన్ ఎకానమీలో ఒక పార్ట్ అయితే ఏపీ ఎకానమీలో ఉంది. అదేవిధంగా ఈ అంశంలో జమీందారీ ఉద్యమాలు రైతాంగ తిరుగుబాటులకు సంబంధించి ఇండియన్ హిస్టరీలో ఉండే రైతాంగ తిరుగుబాట్లు ఏపీ హిస్టరీలో ఉండే జమీందారీ ఆంధ్రప్రదేశ్లో జమీందారీ వ్యతిరేక తిరుగుబాట్లు అనే అంశాలు ఉన్నాయి. ఈ నాలుగు కూడా మనం కంటిన్యూగా లింక్ చేసి నేను మీకు చెప్తాను. ఆ రకంగా మీరు నోట్స్ని తయారు చేసుకోగలరని భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.